తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు రాములు, నేను డివిజనల్ మేనేజర్. ఆర్టీసీలో 38 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. ఆర్టీసీలో సుమారు 45,000 ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, 45,000 కుటుంబాలు ఉన్నాయి. రిటైర్డ్ వాళ్ళు ఒక 10,000 కుటుంబాలు, అంటే సుమారు 55,000 ఆర్టీసీ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో 4 ఓట్లు ఉంటే కనీసం 2.5 లక్షలు 3 లక్షల ఓట్లు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే పడుతుంది. ఆర్టీసీని సర్వనాశం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ ద్వారా. కేసీఆర్ ద్వారాకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఎంప్లాయీసే కాదు, కౌలు రైతులు ఉన్నారు, ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. బర్రెలక్క లాంటి నిజాయితీ పరాలకు సపోర్ట్ చేయాలని మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. రేపు కూడా సుమారు 500 మంది హైదరాబాద్ నుంచి కాలరలు రేపు ఇక్కడ రాబోతున్నారు బర్రెలక్క సపోర్ట్గా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికిందంటే గత 75 ఏళ్లలో కూడా ఓన్లీ కేసీఆర్కే ఉన్నది. ఆర్టీసీ కానీ చాలా ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేశాడు. కాబట్టి మేమందరం కూడా బర్రెలక్క లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఆర్టీసీ కనీసం 55,000 కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటే వేస్తారని మేము భావిస్తున్నాం. బర్రెలక్క 100కి 100 వాళ్ళు ఒక యువతకు ఆదర్శం, ఒక యువతకు మార్గదర్శకులు. రాబోయే ఫ్యూచర్ తెలంగాణకు బర్రెలక్క లాంటి వాళ్ళు ఒక మార్గదర్శకులు అవుతారు. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లలో బర్రెలక్క కూడా ఒక ఎమ్మెల్యే గెలుస్తారని మేము గాఢ విశ్వాసంతో ఉన్నాం. డెఫినెట్గా కొల్లాపూర్ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొల్లాపూర్ ప్రజలు, మీ డబ్బులు చూడకుండి పేదింటి పిల్లకు మీ అమూల్యమైన ఓటేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన, ఈ రోడ్ల పక్షాన, ఈ పల్లెల డెవలప్మెంట్ పక్షాన పోరాడుతుందని మేము ఆశిస్తున్నాం. మేడం బర్రెలక్క చేస్తుంది అనుకుంటున్నా సార్? డెఫినెట్గా 100కి 100 వాళ్ళు చేస్తుంది. సాధక బాధకాలు అనేటివి ఆమెకు తెలుసు. ఒక పేదింటి పిల్ల, ఒక ఏం అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా వచ్చింది ఆమె బ్యాక్. ఒక ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ ఆ సొసైటీకి పనిచేయాలనే ఉద్దేశం ఆమెకున్నది. మేము ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తున్నామో, నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినో ఆ స్టేజ్ని నేను మర్చిపోనని కరాఖండిగా చెప్తున్నది. కాబట్టి డెఫినెట్గా బర్రెలక్క పేదల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అన్ఎంప్లాయ్మెంట్ పక్షాన డెఫినెట్గా పోరాడుతుందని 100కి 100 వాళ్ళు మేము నమ్ముతున్నాం మేడం. బర్రెలక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయడం అనేది మిగతా వాళ్ళకి భయం కలిగించింది అని చెప్పొచ్చు సార్? డెఫినెట్గా చాలామంది రకరకాల ప్రలోభ పెడుతున్నారు. మేము డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు, మేము ఇల్లు ఇస్తామంటున్నారు. ఆమె కేవలం 10 గుంటల భూమి ఉన్నది. నాకు ఇల్లు అవసరం లేదు, నాకు భూమి అవసరం లేదు, మీ డబ్బులు అవసరం లేదు, నేను నిక్కచ్చిగా అసెంబ్లీలో పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా ఇలబెడతానని ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎమ్మెల్యేగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా ఆమె ఈరోజు ఇలబడింది.